మెదక్ జిల్లా అల్లాదుర్గంలో 4వ వార్డులో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని ఏడీ ఏఈకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దాన్ని సరిచేయడం లేదని స్థానికులు ఆరోపించారు. ఆ రోడ్డు గుండా వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి సరిచేయాలని వారు కోరారు. ఇక్కడ కరెంటు వైర్లు 4వ బ్లాకులో తెగిపోయినాయి. నేను వికలాంగుని, నా పైన పడ్డాయి కాబట్టి నేను చచ్చిపోతుంటే ఆ జాయింట్ కొట్టిన మళ్ళీ మా కరెంటు బేతయ్యచ్చి మళ్ళీ జాయింట్ కొట్టిండు. మీరు తక్షణమే ఈ వైర్లను సరిగా చేయగలరని నేను కోరుకుంటున్నాను సార్. ఈ వైర్లను తక్షణమే మార్చేయండి సార్. పైకి లేవట్టండి. చాలా ఇక్కడ గల్లెల్లో కూడా అపాయకరంగా ఉన్నది. మీరు మీ ఇష్టానుసారంగా మీ దైవంతో ప్రార్థన చేస్తున్నా సార్. మీకు నేను ఇంతవరకు కూడా మీ డిపార్ట్మెంట్లో నేను కూడా పనిచేశాను. నేను ఇప్పుడు పడి 3 సంవత్సరాలు అవుతున్నది. నాకు ఒక్క రూపాయి కూడా మీ ఆర్థిక సాయం నాకు అందలేదు. మీరు తక్షణమే నా ఈ గ్రామంలో పట్టించుకునే నాదుడే లేడు. మీరు తగిన చర్యలు తీసుకొని నా మీద దయించగలరని కోరుకుంటున్నాను సార్. మంచి చెప్తున్నాము. మీ వైర్లు ఐడెన్షన్ వైర్లు తీసేయమని 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, చెప్తున్నాము. ఎవరు రెస్పాన్సిబుల్ లేదు. ఏకి చెప్పినాం, ప్రభాకరానికి చెప్పినాం, బేతాయికి చెప్పినాం. ఎవ్వరు చెప్పినా ఇవి తీయము అంటారు. కేబుల్ వేయమని చెప్తున్నాము. ఇది కట్ చేసి అది నుంచి పోల్ దగ్గర ఉంటుంది, వాళ్ళకి అక్కడ ఇచ్చేసేయమన్నా. అదే పోల్ దగ్గర ఉంటుంది, కేబుల్ వేసేసి కట్ చేసుకోమని చెప్పేసి వేయడం వల్ల హైటెక్ అయిపోయింది, అవి అందుతున్నాయి.